ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చెవేళ్ల నియోజకవర్గం శంకరపల్లిలో మోకిల గ్రామంలో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలను ఆమె ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయాలపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. మోకిల గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు మన్నె లింగ ముదిరాజు సొంత డబ్బులతో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు నిర్మించి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి, జోగిని శ్యామల, గుడ్మల్ కపూర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శంకర్పల్లి మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా, ఏఎంసీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రవీందర్ గౌడ్, మండల అధ్యక్షులు కావలి గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామం మండలం శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా. సొంత పొలంలో దేవాలయం ఎల్లమ్మ మా తాతల ముత్తాత నుంచి ఇక్కడ శిరస్థాయిగా ఉండేది. అయితే అప్పుడు గుళ్ళు లేకుండే, ఇప్పుడు ఈ మధ్య నేను గుడి గట్టగా నిర్ణయించుకొని పోషమ్మ ఎల్లమ్మ గుడి కట్టి శంకుస్థాపన చేసి ఈరోజు ఆదివారం కార్యక్రమం సండే రోజు పెట్టుకొని అందరినీ ఆహ్వానించి సబిత మేడం మినిస్టర్ కానీ మన ఎంపీ రంజిత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి శంకుస్థాపనకు వచ్చి ముహూర్తం చేసుకోరు.